Karnataka Assembly Nikala Precharam Horetistondi BJP Adhikaran Nelabeti Kodame Lakshinga Bari Prechar of Yohan Sidan Jesindi Rastanlo Sudigali Paretano Chestuna Pradhan Mantri Narendra Modi May Aruna Bangalore Low Mega Roadshow Chepatan Naru Dadapu Padi Lakshalamandi Indiro Palguntarani BJP Vargal Valerin Chai Nalapari Kilometer Lamera Pradhani Roadshow Saganandi Bangalore Parthiloni Debai the Satam Assembly Nyojakavargal Kavara Yella Roadmap Ready Indi May Aruna, Rendu the Cello, E. Roadshow, Untunani, BJP Natal Chiptunaru. In the Kosum Padaitana Airport to Chestunaru. May Padina, Karnataka Assembly Nicola Polling Zargundi. May Padmudana, Palitalu Valadotai. Karnataka Nicolo, Gelichenduku, Sangha Vitreka Sectorato, Congress Chetru Kalipindi and two. Sanchalana Aropana Chesaru, Pradhan Mantri Narendra Modi. SDPA, PFI Vanti Sonsala, Madatu Koragarton, the Mandipadaraina. Dakshina Karnataloni, Mudabidrelo. BJP ఎన్నికల ర్యాలీలో ప్రసంగించారు ప్రధాని మోదీ కాంగ్రెస్ పై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు దేశ ద్రోహులు ఉగ్రవాదులకు హస్తం నేతలు అండగా నిలుస్తున్నారని ఆక్షేపించారు సైనిక బలగాలను కించపరుస్తోంది అంటూ కాంగ్రెస్ ను కడిగిపారేశారు ప్రధాని మోదీ ఎన్నికల సంఘం పటిష్ట చర్యలు చేపట్టినా అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్న కర్ణాటకలో ధన ప్రవాహం మాత్రం ఆగడం లేదు అధికారుల తనిఖీల్లో పెద్ద ఎత్తున నగదు బయటపడుతోంది తాజాగా మైసూర్లో మామిడి చెట్టుపై నోట్ల కట్టలు కలకలం సృష్టించాయి పుత్తూరు కాంగ్రెస్ అభ్యర్థి అశోక్ కుమార్ రాయ్కు సోదరుడు సుబ్రహ్మణ్య రాయ్ ఇంట్లో ఈ డబ్బు బయటపడింది ఇంటి ఆవరణలో మామిడి చెట్టుపై బాక్సుల్లో దాచి ఉంచిన కోటి రూపాయలు సీజ్ చేశారు అధికారులు ఐటీ శాఖకు అప్పగించారు కర్ణాటకలో ఎలక్షన్ కోడ్ అమల్లోకి వచ్చినప్పటి నుంచి వివిధ ప్రాంతాల్లో 302 కోట్ల విలువైన నగదు వస్తువులను ఈసీ సీజ్ చేసింది Karnataka low, Nikola Pricharam, Hora Horiga Sagutondi, Telugu Matlade, Prejulu, Achidikangan Sinche, Paugada, News Korgan, Lo, Chetrumuka Poti Nalkondi, Congress, BJP, JDS Topatu, Galiji Northern Reddy, KRPP, Badlo Nai, Everini Poturu, Petukuna, Vijayam, Tanade and Anantunaru, Paugada, BJP, Aperdi, Krishna Naik, Intintiki, Veli, Vistrutanga Pricharan Chestnaru, Double Engine Sarkar, Prayojanal Vivistunaru, Krishna Naik. Modi Cherishma, Bommai Prabhutvam Amalu Chestunna Abhivruddhi Sankshema Karyakramale, Tananu Gelipistayani Antunna Pavagada BJP Abhyarthi Krishna Naikito, Ma Correspondent Sivareddy, Face to Face. Karnatakalo Asakti Poti Nelukundi, Sarvatra Rajakiya Partilu Utkantaga Poti Chestunna Nepathyamlo, Nuva Nena Annatlaga Pracharam Chestunna Paristhiti Kanipistundi, Pavagada Niyojakavarganiki Sambandhinchi. నాలుగు పార్టీలు పోటీ చేస్తున్న పరిస్థితి కనిపిస్తోంది కాంగ్రెస్ బీజేపీ జెడిఎస్ తో పాటు గాలి జనార్దన్ రెడ్డి కేఆర్పీపీ పార్టీ కూడా ప్రధానంగా విజయం కోసం అదృష్టాన్ని పరీక్షించుకుంటున్న పరిస్థితి కనిపిస్తోంది ఇప్పుడు మన ముందు భారతీయ జనతా పార్టీ తరపున పోటీ చేస్తున్న కృష్ణానాయక్ గారు ఉన్నారు విజయ అవకాశాలు ఏంటి అదే విధంగా ప్రచారంలో భాగంగా ఎట్లాంటి అంశాలను ప్రజలకు తీసుకెళ్తున్నారు ఒకసారి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ముందుగా కృష్ణానాయక్ గారు ప్రచారంలో మీరు ఏ అంశాలను తీసుకెళ్తున్నారు ఒకసారి చెప్పండి సార్ పదాలు అలా ప్రచారం అంటే ఇక్కడ బేసిక్ నీడ్స్ ఏముంటుందో ఈ 70 ఏండ్లని ఇంకా వాళ్ళిద్దరూ చేయకుండా పని మేము చేస్తాం ముందరికి ఇప్పటికీ ఇక్కడ రోడ్లు కానీ చెరండీలు కానీ నీళ్లు కానీ స్కూల్స్ అంతా వాళ్ళకి తెలియనే తెలియదు స్కూల్స్ అన్ని బిల్డింగ్స్ పడిపోయినాయి బేసిక్ నీడ్సే లేకోకుండా కూడా వేరేది ఇంకా మా తాలూకుని ఇంకా పని లేక బయటకు పోయిన వాళ్ళు సుమారు జన్మ ఉండరు ఏమన్నా వాళ్ళకి ఏం ఫ్యాక్టరీస్ ఇంకోటో మరొకటి చేపించి వాళ్ళకు అంతా వాపస్ పిలిపించుకునే అజెండా అంతా జనాలతో తీసుకుపోతూ ఉండడం రిసీవ్ చేసుకుంటూ ఉండరు దే హ్యావ్ టు చేంజ్ బీజేపీ అవినీతి పరిపాలన అందిస్తోంది పర్సంటేజీలు తీసుకుంటున్నారని కాంగ్రెస్ నాయకులు ఆరోపిస్తున్నారు అందుకే బీజేపీని ఓడించాలని వాళ్ళు పిలిపిస్తారు మీరు ఎట్లా కౌంటర్ చేయబోతున్నారు కాంగ్రెస్కి ఇప్పుడు ఏమేమి లేదు అది థర్డ్ ప్లేస్ పోయిచ్చింది ఒకటి కాంగ్రెస్ వాళ్ళకి ఏమో కొత్తగా చెప్తూ ఉంటే ఏమో కొత్తగా చెప్తూ ఉండరు పాత క్యాసెట్నే వేసుకొని దాన్నే ఇన్పుట్ ఇస్తూ ఉండరు కాబట్టి వాళ్ళది ఎవరు జనాలు తీసుకోరు రిజెక్టెడ్ ఆల్రెడీ రిజెక్టెడ్ ఇట్ ఈస్ చాలా హామీలు ఇస్తున్నారు కాంగ్రెస్ వాళ్ళు చాలా హామీలు ఇస్తున్నారు అది ప్రభావం ఏమైనా బీజేపీ పైన పడుతుందా ఎందుకంటే మహిళలకు ఉచిత ప్రయాణం అంటున్నారు నిరుద్యోగులను ఆకర్షించేందుకు స్కీమ్ ఇట్లాంటివన్నీ చేస్తున్నారు కదా బీజేపీకి ఏమన్నా ప్రాబ్లం అవుతుందా ఏంటి ఒకసారి చెప్పండి మొదలు ఇంకా హామీలు వాళ్ళు ఇచ్చుకొనే వస్తూ ఉండరు ఇప్పుడు మాదీన్ మేనిఫెస్టో బీజేపీ మేనిఫెస్టో ఈరోజు రిలీజ్ అయింది దానికి చూడండి వాళ్ళ హామీకి మా హామీకి ఇప్పుడే మేము యావదీ కాదు
తినే లేకోకున్న వాళ్ళకి పదనే పాలిస్తామనే మేనిఫెస్టోలో మాది చేరేసింది. అట్లా వేసి బీజేపీ మేనిఫెస్టో మీద వాళ్ళు సుళ్ళు ఏం చెప్తూ ఉండరు. ఇట్ ఈస్ నాట్ వర్కౌట్ అనుకుంటా. అట్లా సుళ్ళు సుళ్ళు అయిపోద్దు. ప్రధాని నరేంద్ర మోడీ అమలు చేస్తు దేశవ్యాప్తంగా అమలు చేస్తున్న మంచి విధానాలు ఇక్కడ కూడా పనిచేస్తాయనుకుంటున్నారా మీరు? 100% ప్రధాని అనే మనకు సిక్కిండేదే పుణ్యం. దేశంకి పోదు. మోడీ అనే ప్రధానమంత్రి సిక్కిందే దానికి జనాల వరకు తీసుకుపోయినా ఆల్రెడీ ఇట్ ఈస్ రిసీవ్డ్ బై ది పీపుల్స్. ఏమైనా చేసి ఈసారి మోడీకి పోతే ఓటేస్తాము. ఇక్కడ ఫస్ట్ టైం మేము బీజేపీ గెలిపించుకుంటా ఉన్నాం. జనాలే చెప్తా ఉండరు. మొత్తం మీద గెలుస్తానన్న ధీమాన్ అయితే అభ్యర్థి కృష్ణమాయ గారు చెప్తూ ఉన్న పరిస్థితి కనిపిస్తుంది. తనను గెలిపిస్తే పావుగడ కాన్స్టిట్యూషన్ ఎన్నడూ లేని విధంగా సమగ్ర అభివృద్ధి చేస్తానని చాలా స్పష్టంగా హామీ ఇస్తూ ఉన్నారు. వీడియో శ్రీనివాస్ శివారెడ్డి, సాక్షి న్యూస్, పావుగడ, కర్ణాటక రాష్ట్రం నుంచి.